KCR దినోత్సవం ప్రతిరోజు ఇక మన దినోత్సవంగా ఉంటుంది అంటే అన్ని రోజులు ఆదివారం వస్తుందని కేసీఆర్ అనుకుంటున్నాడు కానీ సోమవారం కూడా వస్తుందన్న సంగతి ఆయనకు తెలుస్తలేదు నిన్న జరిగిన వ్యవహారం మీ అందరికీ తెలిసిందే నేను ఎక్కువ మాట్లాడుకోను కానీ ఎంత సన్నాసనం అంటుందో నాకు కానీ सर यदेमी मन चट गौरव यायस्था गौरव काबट्टी वाट की सर विवनी गौरवा मुंक पोता सोदर इकड़ा करीनगर जिले में सभा मुगनी सायंत्र आरोप प्रात हईदराबाद जरूर जी चरना पद पद निे सर एद कार्यक्रम केसीआर ए ना तो गोटी आड़पो आड़ी आ तरवा वरंगल मीटिंग इवा उ वरंगल मीटिंग की वास्तवा नैन पद पदकोड़ गंटल वर के इकड़की रावासी का कोर्ट इश्यूस उ संबंधी अंश पे उ व्यवहार आलस्य जी जगह आलस्या क्षमता मे अंदर को ఇక వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలారా సోదరులారా నిన్న మీరు ఏ ఒక్కరు కూడా అందుబాటులో లేరు ఏ ఒక్క హైదరాబాద్ టీం కార్యకర్త కూడా అందుబాటులో లేడు మేడ్చల్ జిల్లా మహేందర్వాల టీం కూడా అందుబాటులో లేరు తీన్మార్ మల్లన్న ఆఫీసులో పోలీసులు ఉన్నారని తెలిసి ఇంటికి ప్రయాణం అయినటువంటి జనం రోడ్ల మీద బండ్ల ఎత్తేసుకొని వచ్చి కూర్చున్న టీం వారు వాళ్ళ నాటుకున్నారు తీన్మార్ మల్లన్న ఏంటంటే తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన పోలీసుల దాడి అనే ఒకే ఒక్క మాట తెలుసు వాళ్ళకి అవుతల ఎవడున్నదనే పట్టించుకోవాలి ఇంతల మా మల్లన్నున్నాడనేది లెక్క అనుకున్నారు అందుకోసమే కేవలం 18 నిమిషాలల్లో 5000 మంది జమ అయ్యారు 18 నిమిషాలల్లో 5000 మంది జమ అయితే అక్కడ పోలీసులు స్పెషల్ ఫోర్స్ అంటే అదేందో పాప అమాయకులైన పేదవాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసిన రాత్రి నేను బయటికి వెళ్తా నా ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తా ఎక్కడికక్కడ నిర్బంధాలు చేస్తా ఉన్నారని చెప్పి చెప్తే కూడా 2 గంటల పాటు వాళ్ళు నన్ను నిర్బంధించడం జరిగింది వ్యవస్థ నిర్మాణం కావాలి మాకున్నదల్లా ప్రజలంతా బాగుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మాకున్నటువంటి ఆలోచన అంతే తప్ప ఇంకొక వ్యవస్థ లేదు సోదరులారా ఇక మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో మంత్రుల వ్యవహారం మీకు తెలుసు ఒక్క మంత్రి వస్తుకున్నాడు ఒక్క మంత్రి పనికి చేతగాడు లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది స్పెల్లింగ్ చెప్పుకుని ఎర్రమని తయారు చూద్దాం మళ్ళా నేను ఇటేం కాదు రానిగా ఈ చెప్తే పాపం మేడం కూడా చెప్పము అది ఏం పాను దాని పేరు చెప్పగలరు వీళ్ళు మంత్రుల వీళ్ళు మంత్రుల 11వ తరగతి ఫెయిల్ అయిపోయిన సబితా ఇంద్రారెడ్డి పిహెచ్డి చేస్తున్న మంత్రి డిగ్రీ పిల్లలకు మంత్రి ఏంది 5వ తరగతి చదివినటువంటి ఎర్రమల్లి దయాకర్ రావు పంచాయతీ రాజు ఏంటి కథ ఏంది అందుకోసమే ఏ ప్రామాణికటువంటి మూమెంట్ లో విద్యాశాఖ మంత్రి పిహెచ్డి చేసినట్టు ఉండాలంటారు మన డిమాండ్ ఇంకొక కార్యక్రమం ఏంటంటే వాస్తవానికి కూడా వరంగల్ జిల్లాకు పేరుకే ఇది కాకతీయులు అనే పదం పక్కన పెట్టి వరంగల్ జిల్లా ఏమని ఉన్నదా ఇంకా ఏ పాలకుడు చేసింది ఏమని ఉన్నదా ఇక్కడ వరంగల్ జిల్లాకు అందుకే వరంగల్ జిల్లాను తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా ప్రకటించి ఇక్కడ పని చేయాల్సినటువంటి అవసరం ఉంది వరంగల్ జిల్లాను తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా ప్రకటించాలి ఇది ప్రకటించరు రామప్ప గుడి కాడ ఎంత పోతుంది ఎక్కడమని అడుగుతున్నారు ప్రగతి భవన్కి రామప్ప గుడి కాడ ఎంత పోతుంది అనే చర్చ జరుగుతుంది ఏం తక్కుంది వరంగల్ కని నేను అడుగుతా ఉన్నాను నేను గతంలోనే చెప్పిన
రెండో రాయడం రెండో వ్యతిరేక ఫస్ట్ వ్యక్తి తప్ప ఈ వరంగల్ ఏం తప్పుంది? హైదరాబాద్ లో తప్పాలు పెడుతున్నట్టు పెట్టలేరా? అన్ని రకాల అర్హతలు ఇక్కడ. అందుకోసమే సోదరులారా, కాకతీయులైనటువంటి ఈ సామ్రాజ్య గడ్డ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నా ఈ మాట? నేను భవిష్యత్తును ఆలోచించి చెప్తా ఉన్నా. హైదరాబాద్ నగరం విస్తరణ జరుగుతూ ఉంది, పొల్యూషన్ పెరిగిపోతా ఉంది, పాపులేషన్ పెరిగిపోతా ఉంది, ఐటీ కంపెనీలు ఇతర విద్యా సంస్థలు అత్యున్నత వ్యవస్థలన్నీ అక్కడనే ఉన్నాయి. ల్యాప్టాప్లు అన్ని చదువుకున్నారు, హార్డ్ డిస్కులు అన్ని ఎత్తుకొని పోయారు, కటింగ్ ప్లేయర్లు స్క్రూ డ్రైవర్లు అన్ని తెచ్చుకున్నారు, ఏది మిస్ కాకుండా అన్ని తెచ్చుకొని కంప్యూటర్లకి హార్డ్ డిస్కులు ఎత్తుకొని పోయారు. వాళ్ళు హార్డ్ డిస్కులు ఎత్తుకపోయారు కానీ జనగుండాలకి మళ్ళా నన్ను ఎత్తుకోగలిగిరా? ఎత్తుకపోలేదు కూడా. సోదరులారా, ఈ కేసీఆర్ అంటే గట్టిగా ఉండదు, అది చూసుకుంటా ఆయన సంగతి. నేను మీరేమి రందిపడాల్సిన పని లేదు, నేను బరాబర్ ఆయన పని చేస్తాను. ఆ పని చేసే రోజు సోమవారం అన్నట్టు, ఇవాళ ఆదివారం అనేది ఆయన ఊరుస్తుంటాడు కదా, ప్రతిరోజు ఆదివారం ఉంటుందని ఆయన అనుకుంటాడు, సోమవారం కూడా వస్తుందని మనం చెప్తున్నాం. సో ప్రధానంగా వరంగల్ సంబంధించినటువంటి అంశాలనే నేను ఎక్కువగా మాట్లాడాలనుకుంటున్నాను. ఉచిత విద్య, ఉచిత వైద్యం, కార్పొరేట్ స్థాయిలో ప్రతి పేదవాడికి అందాలనేటువంటి లక్ష్యంతో మన మూమెంట్ ముందుకు పోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో పెట్టేటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ వార్షిక బడ్జెట్ లో 40% వాటాలు ఈ విద్యా వైద్యానికి ఖర్చు చేయాలన్న డిమాండ్తో పోతా ఉంటుంది. ప్రతి పేదవాడు ఈ రెండు అంశాలతోనే నలిగిపోతా ఉంటాడు. తన పిల్లలకు విద్యను అందించడం కోసం ఎక్కువ ఖర్చు చేస్తాడు, లేదంటే హాస్పిటల్లో ఖర్చు ఎక్కువ చేస్తూ ఉంటాడు. ఈ రెండింటిని కనుక ప్రభుత్వమే పూర్తి స్థాయిలో ఉచితంగా అందించగలిగితే వాళ్ళు ఆర్థికంగా బలపడతారు. దళిత బంధు ఎక్కర్లేదు అప్పుడు, ఒకవేళ పెట్టాల్సి వస్తే విలంబ బంధు పెట్టవచ్చు, కానీ అప్పుడు దళిత బంధువులు ఎక్కర్లేదు. ఏమిటో కోరుకోవాలి, దళిత బంధు పెట్టాలని. ఇక ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తా ఉంటారు చాలా మంది, ఇక్కడ ఉన్న ఇద్దరు మంత్రుల చదువు ఒక్క దగ్గర వేస్తే కూడా మాకెవరమైనంత చదువు కూడా కావాలి, 5వ తరగతి 7వ తరగతి. ఈ వీళ్ళు ఒక ఆయన ఓ మంత్రి కలెక్టర్ని ఐఏఎస్ కురిసేటయ్య అంటాడు ఒక ఆయన. వరంగల్ కార్యకర్తలలో ఒకటి గుర్తుపెట్టుకోండి, రాబోతున్నటువంటి రాజకీయాలలో పార్టీలు మేనిఫెస్టోలు రాయడం కావు. ఎర్రమల్లి దయాకర్ రావు ఆయన బాన్ ఎట్లా ఆయన కట్టుకుంటాడో మనం మేనిఫెస్టోలు కూడా మనం అట్లే రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకోసమే ఈ మూమెంట్ రాబోతా ఉంది. మనకేం కావాలో మన రాష్ట్రంలో మన పనుల చేత మనం నిర్ణయించుకునేటువంటి ఒక మూమెంట్ ను తీసుకురావాలన్న ఉద్దేశమే ఈ 7200 ఉద్దేశం. ఇందులో అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. 7200 మూమెంట్ కు సంబంధించి కేసీఆర్ గెలికే చాలా పెద్ద కథ చేస్తున్నాను అదికే, అది హార్డ్ డిస్క్ లో దాచిపెట్టినా ఎదికే, సరే ఎంత పోయిన హార్డ్ డిస్క్ అది కాదన్న సంగతి తెలియదు. వాస్తవానికి నిన్న 2 గంటలకే ఇరుక మధ్యాహ్నం రాయితులకు వస్తారండి. ఏదేమైనప్పటికీ కూడా ఆఫీస్ నుంచి ఒక వస్తువు కూడా బయటికి తేలేదు, పోనీ వాళ్ళు తీసుకోపోతే ఏమని చూసినా కానీ వాళ్ళు కూడా తీసుకోపోలేదు. ఈ 7200 మూమెంట్ లో ఖచ్చితంగా మన జీవితాలు మారుతాయి, మన తలరాతలు మారుతాయి, మన పిల్లల భవిష్యత్తు మారుతాయి. ఈ అక్రమార్గులు, ఈ దుర్మార్గులు ఖచ్చితంగా చెంచం కూడా జైల్లో ఉంటారు. నిన్న వాస్తవాన్ని కూడా వాళ్ళు అరెస్ట్ చేసే ఆలోచనలోనే ఉన్నారు. నేను వెరీ కోఆపరేటివ్ అరెస్ట్ చేస్తాను, అరెస్ట్ చేయించుకోవడానికి, బట్ వాళ్ళెందుకో మరి ముందుకు రాలేదు. కానీ వరంగల్ గడ్డ మీద నుంచి చెప్తా ఉన్నా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కరీంనగర్ గంగుల కమలాకర్ గారి గ్రానైట్ కంపెనీలకు నేను రాళ్ళు తెస్తా, మై హోమ్ సిమెంట్ నేను సిమెంట్ తెస్తా, నీ రాజకీయ సమాధి పెడతా బరాబర్. ఇంకొక మాట, నీవు ఈ పేదవాళ్ళ తెరువు
వచ్చి ఎంత మోసం చేసినా ఎన్ని అక్రమాలకు పాల్పడ్డా ఖచ్చితంగా బదులా తీర్చుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తీర్మాన్ మల్లన్న, నిన్న అక్కడ జరుగుతున్న వ్యవహారం చూసి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రతి మనిషి వచ్చి నిలబడ్డారు అక్కడ అన్నగా. తీర్మాన్ మల్లన్న ఏ పార్టీ మనిషి కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు అతని అసలే వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ, టీఆర్ఎస్ కార్యకర్త కానీ, ఏ పార్టీ కార్యకర్త అయినా సరే అతనికి కష్టం వచ్చిందంటే నిలబడతాం మేమంతా తీర్మాన మరణ టీగా. ఎందుకంటే వాళ్ళు పార్టీగా చూడడం కేవలం ప్రజలుగా మాత్రమే చూస్తారు కాబట్టి. అందుకోసమే ఈ చూసేటువంటి ఓ కార్యక్రమాన్ని గ్రామ స్థాయికి తీసుకుపోవాలన్నటువంటి ఉద్దేశం, గ్రామ స్థాయిలో ఈ వ్యవస్థను బలోపేతం చేయాలి, ఈ ప్రశ్నించే తత్వాన్ని ప్రతి ఇంట్లో తయారు చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ గ్రామ గ్రామానికి తీర్మానాలను తీసుకుపోయేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ వరంగల్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతూ ఉంది. మండల కమిటీలను అత్యంత వేగంగా పూర్తి చేయండి, గ్రామ కమిటీలను అత్యంత వేగంగా పూర్తి చేయండి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న కర్ణాటకకు కోకేళ్ళకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆగస్టు 29 లోపు ఈ వ్యవస్థ కంప్లీట్ అయితే ఇక తర్వాత మనం గీయబోతున్నటువంటి గీతలకే కేసీఆర్ వచ్చి ఆడేటువంటి కార్యక్రమం నేను చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇన్ని రోజులు వాళ్ళ కోర్టులోకి పోయి ఆడడం కదా, ఈసారి మన కోర్టులోకి వాళ్ళని పిలుస్తా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా సోదరులారా. ఇక విద్యా వైద్యమే ప్రధాన ఎజెండా, మాకు రాజకీయాలు లేవు, మాకున్నదల్లా ప్రజా సమస్యల పరిష్కారం కావాలి. మీరు పోటీ చేస్తలేరు.